ఈవీఎంసీ పరిధి హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ విధానాల వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5వ తేదీన కార్మిక కర్షక సంఘర్ష ర్యాలీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేడు మోదీ పాలన నియంత పాలన చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక హక్కులు కాలరాస్తూ అనేక త్యాగాలతో సాధించుకున్న హక్కులను తొలగించి ఫోర్ లేబర్ కోడ్స్ గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే వేలాది మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు మల్కాపురం జోన్ నుంచి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అందుకోసమని రేపు జరిగేటువంటి ఖెలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటీగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మూడు విధానాలు వ్యతిరేకంగా ప్రతిష్ట కార్యకర్తలు కూడా కదులుతూ ఉన్నారు. చంద్రనాయుడు సిఐటీ ఈ దేశంలో కార్మిక వర్గం యువత రైతులు ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 5వ తేదీన కార్మిక కర్షక సంఘర్ష ర్యాలీ ఢిల్లీలో జరపనున్నాం. విశాఖపట్నం కార్మికం కార్మికులు యువత ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొని ఏప్రిల్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేసేది సంపాదిస్తున్నది కార్మికవర్గం. కార్మికవర్గం వారి కుటుంబాలు వారి భార్య బిడ్డలు క్షేమంగా ఉంటే ఈ దేశ అభివృద్ధి అవుతుంది, ఉత్పత్తి పెడుతుంది. కానీ మోడీ ప్రభుత్వం కార్మికవర్గాన్ని ఆ కుటుంబాలని వాళ్ళ ఆర్థికంగా దివాలా తీసే విధంగా ఉన్న కార్మిక చట్టాన్ని దుర్మార్గం కొరక పార్టీ నాలుగు అమలు చేస్తుంటారు. దీనివల్ల కార్మికులు ఉన్న హక్కులు కోల్పోయి ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా చిక్కిపోయే పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి కార్మికులు తీవ్ర నష్టాయికున్నటువంటి ఈ నాలుగు ట్రాఫిక్ కోర్సులు రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కార్యక్రమం జరగబోతా ఉంది. రెండవది భారతీయ యువత కీలకం, వారి భవిష్యత్తు కీలకం. తల్లిదండ్రులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులు చదివిస్తూ ఉన్నారు, వారు ఉపాధ్యంగా లేదు. ఈ నేపథ్యంలో ఉన్న గవర్నమెంట్ కంపెనీలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ధరల భారాలు పెరిగాయి, ఈ ధరల భారాలు ఉత్తేమని చెప్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రధాన సంస్థల మీద ఢిల్లీలో కార్మిక సంస్థల సందర్శించాలి వైద్యులు జరగబోతుంది. విశాఖపట్నం ప్రజానీకం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నారు.